ప్రజలను నమ్మించి మోసగించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తులు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి గారి దినచర్యగా తయారైంది. సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని రంగాల వారిని మోసగించాడు. విశ్వసనీయత అనే పదం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పారిపోతా ఉంది. రైతులను మోసగించాడు, రైతు కూలీలను మోసగించాడు, ఉద్యోగులను మోసగించాడు, నిరుద్యోగులను మోసగించాడు, విశ్రాంత ఉద్యోగులను మోసగించాడు, విద్యార్థులను మోసగించాడు, యువతను మోసగించాడు, మద్యపాన విషయంలో మహిళలను మోసగించాడు, పెళ్లి కానుక విషయంలో చెల్లెమ్మలను మోసగించాడు, అగ్రిగోల్డ్ బాధితులను మోసగించాడు, వారిని వీరిని అనకుండా అందరినీ మోసగించాడు. ఉద్యోగులకు సంబంధించి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి, ఈరోజు చేస్తున్నది ఒకటి. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా 4 హామీలు ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వస్తానే సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, సకాలంలో పిఆర్సి అమలు చేస్తాం, కాంట్రాక్టర్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అధికారంలోకి వచ్చాక పూర్తిగా రివర్స్గా చేస్తున్నారు. పిఆర్సీని సకాలంలో అమలు చేయలేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేయలేదు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించలేదు, ఇప్పుడు సిపిఎస్ను రద్దు చేయలేం, ఓపీఎస్ను పునరుద్ధరించలేం, మధ్య మార్గంగా జీపీఎస్ అమలు చేస్తామని చెప్పేసి చెన్నంపల్లి పంచాయతీ పెడుతున్నాడు. కాబట్టి ఇది పూర్తిగా మోసగించడమే. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే నైజం. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు, ఒకటి, మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిపిఎస్ను రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. రెండవది, కాంట్రాక్టర్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలి. మూడవది, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.